ఏమైంది ఫాఫ్, అలా నవ్వుతున్నావు? ఏంటి ఫాఫ్ అంతలా నవ్వుతున్నావు? ఇది ఏడవలేక నవ్వడం అన్నమాట. మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఏడుస్తున్నావు? ఇది నవ్వలేక ఏడవడం అన్నమాట. ఎందుకు, ఏమైంది, ఇన్ని ఎమోషన్స్ ఒకేసారి ఎందుకు వస్తున్నాయి? ఆర్సీబీకి క్యాప్టెన్సీ చేయమంటే నేను చాలా ఆనందించా, కానీ ఇదేంట్రా, ఇది ఈ టీంకి ఏదైనా శని ఉందేంట్రా నాయన. చోకింగ్లో బాహుబలి లెక్క ఉన్నాం కదరా నాయన. ఓటమి గెలుపు అనేవి చాలా కామన్ మామ బ్రో, మనం ఎంత చిల్ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అరే రాహుల, నీకు శతకోటి దన్నాలు రా అయ్యా. అంత బ్యాటింగ్ పిచ్ మీద అందరూ అంతలా కొడుతుంటే నువ్వేంద్రా స్ట్రైక్ రేటు 20 బాల్స్లో 18నా? అంటే కొంచెం స్టాండింగ్ ఇద్దామని. మ్యాచ్ ఓడిపోయాక అందరూ సిరాజ్ మియాన్ని తిట్టిపోశారు తెలుసా? అదేంటి, మీ బౌలింగ్ మొత్తంలో ఎవరైనా కన్సిస్టెంట్గా ఉన్నారంటే అది సిరాజే కదా. 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. అలాంటిది తనని తిట్టడం ఏంటి ఎందుకు? ఆ 3 వికెట్స్లో నీ వికెట్ కూడా ఉందిగా. నిన్ను అవుట్ చేయడం వల్లేగా తర్వాత పురాణ్ గాడు వచ్చాడు, మాకు రంకుమగుడు అయ్యిండు. మేము గెలిచామన్నా నేను మిమ్మల్ని ట్రోల్ చెయ్యాలి. అరే పిల్లగాడు జిల్లాలో ఉన్నాడు ఆ పురాణ్ గాడు, అదేంట్రా అంత బలంగా కొడతాడు. ఆడు కొట్టిన కొట్టుడికి ఎవరైనా క్యాచ్ అటెంప్ట్ చేసినా ఆ బాల్తో పాటు బౌండరీ వెళ్ళిపోతారేమో అనిపించింది. అంత బలంగా కసిగా కొట్టాడు ఆడు మగర్రా బుజ్జే. ఆహా, ఇలాంటివి వింటుంటే యాజ్ ఏ కెప్టెన్ గా చాలా సంతోషం వేస్తోంది. అది తప్ప నువ్వు ఆ టీంలో పీకేదేం లేదులే. ఇందాకటి నుండి నా స్ట్రైక్ రేట్ ని అంటున్నావు, కానీ ఫస్ట్ 25 బాల్స్లో 42 కొట్టిన నువ్వు నెక్స్ట్ 10 బాల్స్లో 10 రన్సే కొట్టావు. దాని వల్ల ఆర్సీబీ ఎంత లాస్ అయిందో తెలుసా? ఈ పిచ్ మీద 212 సరిపోదు అని క్రికెట్ గాడ్ సచినే చెప్పాడు. నేనే కనుక ఆ టైంలో స్టాండింగ్ ఇవ్వాలి, ఎందుకంటే ఫాఫ్ ఇంకా అప్పటికి స్ట్రగ్లింగ్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత కొట్టడం స్టార్ట్ చేశాడు. ఏదేమైనా ఆర్సీబీ బౌలింగ్ గురించి ఒక థ్రిల్లర్ సినిమా తీయొచ్చు. అదేంటన్నది, ఎంత టార్గెట్ ఇచ్చినా కూడా డిఫెండ్ చేయాలన్న ఉత్సాహమే ఉండదు మీలో. అరే బెంగళూరు స్టేడియం ని చిన్న స్వామి అని ఎందుకంటారో తెలుసా? అది చిన్నగా ఉంటుంది కాబట్టి. ఈ షర్మిలక జోక్స్ కేం తక్కువ లేదు. నిన్నటి మ్యాచ్ మొత్తంలో అసంతృప్తి ఏదైనా ఉందంటే అది మీ ఆవేష్ ఖాన్ సెలబ్రేషన్ గురించేరా. ఏమైంది బ్రో? అదేంట్రాడు 4 ఓవర్స్లో 53 ఇచ్చాడు, లాస్ట్ బాల్ కి సింగిల్ తీయాలంటే బై పరిగెత్తిస్తాడు, హెల్మెట్ నేలకేసి కొట్టి ఏదో 6 సిక్సర్స్ కొట్టిన యువరాజ్ లాగా అలా అరుస్తాడేంట్రా. మా ఎమోషన్స్ బ్రో అవన్నీ ఓడిపోయిన మీకేం తెలుస్తాయి? మమ్మల్ని చోకర్స్ అంటున్నారు కానీ మీరు అసలైన చోకర్స్. ఏదో అదృష్టం బాగుండి గెలిచేశారు. మేమెలా అవుతాం? ఒక విన్నింగ్ షాట్ కొట్టడానికి ఎంతలా కష్టపడ్డారా. ఆ బదం మిల్క్ గాడు షాట్ కొట్టి హిట్ వికెట్ అయ్యాడు. ఉనత్కట్ ఏమో సిక్సర్ కొడదామని క్యాచ్ అవుట్ ఇచ్చేశాడు, మ్యాచ్ ని లాస్ట్ వరకు తెచ్చేశారు. ఊరుకో బ్రో, కనీసం మాన్ కట్ చేయడం రాని వాళ్ళతో డిస్కషన్ ఏంటి అసలు, తీసేయండి. ఏమోరా ఎక్కువ చేస్తున్నావు. మా గంభీర్ అన్న సెలబ్రేషన్ మర్చిపోయారా? సైలెన్స్ అన్నాడుగా అందరినీ. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి మ్యాచ్ టాస్ పడిన వెంటనే ఏ మ్యాచ్ విన్ అవుతుందో టెలిగ్రామ్ ఛానల్లో ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. కరెక్ట్గా గెలిచే మ్యాచ్ ఏదో ముందే తెలుసుకోండి.